అమ్మ ఇవాళ ఎగ్జామ్ రాశారు కదా? అవును సార్ రాశాను సార్. ఓకే అమ్మ ఎలా ఉందమ్మా మన పేపర్స్? పేపర్ బాగా వచ్చింది. ఓకే చెప్పారు కదా అంటే అన్ని పేపర్స్ చాలా కష్టంగా ఉన్నాయి అని చెప్పేసి విద్యార్థుల నుండి స్పందన వస్తుంది అని చెప్పారు కదా. కానీ మనకి ఈ రోజు మీరు చెప్పినట్టు పేపర్ అయితే బాగా వచ్చింది సార్. అంటే కష్టపడి చదివిన వాళ్ళు మాత్రం చాలా బాగా అటెంప్ట్ చేస్తారు పేపర్. ప్లస్ నార్మల్ గా ఉన్న వాళ్ళైతే కొత్తగా రాసే వాళ్ళైనా వాళ్ళు చదివిన దాన్ని బట్టి సెలెక్ట్ అయిపోతారు సార్. అంటే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు ఎగ్జామ్. అది కూడా అవసరం కదా పాపం వాళ్ళకి బీఎస్సీ రాసుకోవడానికి అవసరం అవుతుంది. అవును సార్ అవును. మీరు రాశారు కదా, మీరు గతంలో పెరుగుతున్నాయా మార్కులు? పెరుగుతాయి సార్. అంటే నాకు 106 ఉన్నాయి లాస్ట్ టైం. అవునమ్మా. ఇప్పుడు మేబీ 120 ప్లస్ పైన వస్తాయని ఎక్స్పెక్టేషన్ ఉంది నాకైతే. ఓకే మీరు ఇంకో చూసుకున్నారా పెట్టిన దాని బట్టికి? అది మీకు అవగాహన బట్టి అవన్నీ కరెక్ట్ గా. ఇప్పుడు సోషల్ లో మనకి ఎలా అడిగాడు అంటే మానవ మంత్రిత్వ వనరుల శాఖ ఇప్పుడు స్టార్ట్ అయింది. మళ్ళీ ఒకటి అటవీ చట్టంలోని అది బ్రాంచెస్ డైరెక్టర్స్ ని తీసుకొస్తారనమాట వాళ్ళు 64 అని, అది ఒకటి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని పనిచేసేటువంటి వాళ్ళకి క్యాలరీస్ అనేది ఎంత కావాలి అలాంటి అడిగాడు సార్. ఎవరు ఎవరు అనేటువంటివి కొంచెము నాలెడ్జ్ టైప్ బిట్స్ వరకు చాలా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మనకి రాజ్యాంగము అనేది ఎప్పుడు ఆమోదించారు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంలోని కమిటీ ఉన్నప్పుడు అందులోని లేనటువంటి వ్యక్తి ఎవరు సభ్యులు, ఇప్పుడు స్టాన్ఫర్ క్రిప్స్ వాళ్ళది క్రిప్స్ రాయబారం వస్తుంది కదా సార్ మనకి, ఆ వచ్చినప్పుడు ఉన్నటువంటి వ్యక్తి అందులో లేని వ్యక్తి ఎవరు అని ముగ్గురు పేర్లు ఇచ్చి ఏవో హ్యూమ్ ఇచ్చాడు అనమాట. ఆయన అందులో సభ్యుడు కాదు. అలాంటివి అడిగాడు సార్. ఇంకా మళ్ళీ ఏంటి అంటే ఇప్పుడు సైకాలజీలోకి వస్తే అయితే మనకి నెటిక్విట్స్ అని చెప్పేసి ఉంటుంది కదా మర్యాద పూర్వక అని చెప్పేసి, ఆ ప్రశ్న అట్లా అడిగాడు సార్. అది వచ్చింది. అవాస్త్ అంటే యాంటీవైరస్ కి సంబంధించి అది వచ్చింది. ఇంకొకటి ఏదో ఒకటి అడిగాడు సార్, అది నాకు అంటే నోరు తిరగలేదు కొంచెం, అది గుర్తులేదు ఆ పదం అనేది. అందులో నల్లరి పిల్లల ఉపాధ్యాయుల అన్నట్టుగా ఇచ్చాడు ఒక బిట్, ఫస్ట్ బిట్. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు సాధన విషయంలోని ఇద్దరు శాస్త్రవేత్తలు వర్క్ చేస్తారు వాళ్ళు, అట్కిన్సన్ మెక్లీలాండ్ అని చెప్పేసి, ఆ సాధన ప్రేరణ గురించి ఒక బిట్ ఇచ్చాడు. మళ్ళీ అంతర్దృష్టి సిద్ధాంతంలోని కోహ్లర్ అని చెప్పేసి మనకి ఇప్పుడు అందులోకి ఏమేమి వస్తాయి ఎటువంటి వస్తాయి అంటే సమస్య పూర్వ పద్ధతి ఒకటి రాదు, మిగతా మూడు వస్తాయి అన్నమాట అందులోని ప్రాజెక్ట్ పద్ధతి అలాంటివి. అది అది ఒక బిట్ అడిగాడు. ఇంకా మళ్ళీ మనకి ఇంకేంటి అంటే మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం, అది పిరమిడ్ ఉంటుంది కదా సార్, దాని మీద గౌరవ సూచకం అంటే ఇప్పుడు ఒక వ్యక్తి గౌరవాన్ని కోరుకుంటాడు కదా, అది ఎన్నో దశలో అది ఎక్కడ ఉంటుంది, దాన్ని దేని కింద కేంద్రీకరిస్తారు అడుగుతారు మనని అని అది ఒక బిట్ పెట్టాడు అనమాట. పైనుంచి రెండు సార్ అవును. ఇందువైతే శారీరక అవసరాలు భద్రతా అవసరాలు అవి ఉంటాయి, నిమ్నక్రమ అవసరాలు అంటారు వాటిని. ఆ పైన ఉన్నదేమో అది అట్లా అడిగాడు. ఇలాంటివి అడిగాడు సార్. ఇంకా మెథడాలజీ వరకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక విద్యార్థి కంప్యూటర్ లోని ఒక నది పారుతూ ఉండడము అనేది చూశాడు, దాని గురించి అతను అర్థం చేసుకుని అతను వచ్చి ఒక అది డెల్టా ఏ విధంగా ఏర్పడుతుంది అని చెప్పేసి చూస్తాడు, అది దేని కిందకి వస్తుంది అని అట్లా అడిగాడు. మళ్ళీ ఇంకొకటి ఏమడిగాడు అంటే ఒక పారే నది ఒక నది ఉంది, ఆ నది దగ్గర దొరికిన గులకరాళ్ళను పట్టుకొని వచ్చి నునుపుదేలిన గులకరాళ్ళను గురించి అతను చూస్తుంటాడు అనమాట. అంటే దాన్ని ఏం చేస్తున్నాడు అతను అని చెప్పి అవగాహన జ్ఞానమ మూల్యాంకన అలాంటివి అవి కొన్ని అడిగాడు. మళ్ళీ ఇంకొక దగ్గర ఏదో ఒక సమస్యకు సంబంధించి ఏదో సార్ అది దాన్ని విమర్శనాత్మకంగా అతను ఆలోచించి దాని గురించి నమోదు చేయడము అలాంటివి చేస్తాడు అని చెప్పి అందులోని మూల్యాంకనము అట్లా దానికి సంబంధించి అంటే కొన్ని లక్ష్యాల టైపు అట్లా వచ్చాయి సార్ బిట్స్. ఇప్పుడు ఇప్పుడు ఈ మామూలుగా మనం అనుకున్నట్టు ఈ ఆధార పత్రాలు గానీ అలాంటివి ఉన్నాయి కదా, అవి ఎక్కువ ఏమి అడగలేడు అనమాట, అటువంటి వాటి గురించి ఏమి అడగలేడు. ఇలా ఉన్నాయి సార్ మెథడాలజీకి వచ్చేటప్పటికి బిట్స్ అయితే. అండర్స్టాండింగ్ ప్లస్ అప్లికేషన్ ఇచ్చాడు. అవును సార్ అంటే కొంచెం ఆలోచించి
దాని మీద కొంతవరకు నాలెడ్జ్ ఉన్నా కూడా వి క్యాన్ మనం పెట్టగలుగుతాం అన్నమాట కరెక్ట్ గా ఆన్సర్. మీరు బాగా చేయగలిగారు నాకు చాలా సంతోషంగా ఉన్నది. అవును సార్, అసలు అంటే నేను స్కూల్ మానేసి దీని మీదే కూర్చున్నాను 3 మంత్స్ నుంచి. అవునవును, మీరు పెట్టిన బిట్స్ లోంచి కూడా అన్ని వచ్చాయి. ఆల్మోస్ట్ వచ్చాయి సార్, కొన్ని తప్పించి అవి చేయగలిగిన వాళ్ళు ఇది ఖచ్చితంగా బాగా చేసేస్తారు. నాకు తెలిసి అయితే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను 3rd తెలుగు రాశాను అనమాట, అది నా సబ్జెక్ట్ కాదు, నాకు సోషలే మెయిన్. అయితే ఆ పేపర్ తోని కఠినతతో దీన్ని పోల్చుకుంటే అసలు ఈ పేపర్ చాలా అంటే చాలా బాగా ఉంది సార్. అసలు అవును, నేను అదే గుర్తొచ్చింది నాకు చూసుకోగానే సార్ అన్నారు అన్నట్టుగానే పేపర్ వచ్చింది అంటే కొత్త బుక్స్ అంటే మేము చదవడము ఇప్పుడు ఈ కొత్తగా బుక్స్ ఉండడం ఎలా వస్తాయో ఎలా ఇస్తాడో అంటే చాలా ఉంది కదా మ్యాటర్ అన్నట్టుగా కొంచెం అనిపించింది. కానీ సరే ఎలా ఇచ్చినా సరే ఓకే, మీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైతే భయపడరు, మంచిగా వెళ్ళిపోతుంది, రాయగలుగుతామని ఒక కాన్ఫిడెంట్ తో అయితే వెళ్ళాను సార్. అసలు ఫస్ట్ స్టార్టింగ్ లోని నేను తెలుగు ఎగ్జామ్ తెలుగు టెట్ రాసినప్పుడు ఆ పేపర్ అసలు పేపర్ కాదనిపించింది ఫస్ట్ డే ఎగ్జామ్, అప్పుడు కూడా మీకు మెసేజ్ చేశాను నేను. అయితే అది చాలా అందులో అప్లికేషన్ బేసిస్ అంటే ఆ తెలుగుకి ఎంత ఇచ్చాడు సార్, ఇందులో ఇప్పుడు ఎక్కువ ఇతివృత్తాలు గానీ అవి కానీ కొన్ని ఇచ్చాడు తెలుగుకు సంబంధించి, అవి కూడా ఎక్కువ లేవు. ఒక కర్మధారయ సమాసం గురించి అడిగాడు, మాలలోని గణాలు అని చెప్పేసి ఒక ఒక క్వశ్చన్ అడిగాడు. అట్లా మళ్ళీ ఒక పోయం ఇచ్చాడు సార్, పోయం ఇచ్చి ఆ పోయం లోని దాని గురించి అంటే అది కొంచెం తిప్పి తిప్పి ఇచ్చినట్టుగా ఇచ్చాడు. కానీ కొంచెం జాగ్రత్తగా చదివితే కరెక్ట్ గా ఆన్సర్ పెట్టవచ్చు మనం. అంటే మీరు తెలుగు రాశారు కదా ఇంతకు ముందు, దాంతో కంపేర్ చేసి తెలుగు సార్ అసలు చాలా అంటే చాలా. అందులో నేను క్వాలిఫై అయ్యాను సార్, అంత కష్టంగా ఉన్న పేపర్ క్వాలిఫై అయ్యాను, అందులో నాకు 88 మార్క్స్ వచ్చాయి. దానికంటే కూడా నాకు ఇవాళ కంటెంట్ పేపర్ మనది కాబట్టి ఇదైతే చాలా బాగా అనిపించింది సార్. అసలు నాకు 3 మంత్స్ నుంచి పడ్డ కష్టం అంతా చాలా అంటే చాలా, అసలు ఇంత నమ్మకంగా నేను ఎగ్జామ్ రాయగలిగాను. అసలు నేను పడిన కష్టం ముందు సార్, అసలు మీరు చెప్పిన దాని ముందు నేను చేసిన పని చాలా తక్కువ, అసలు చిన్న విషయం నాది. కానీ మీరు చెప్పి మీరు మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఎంత కష్టంగా ఉన్నా పర్వాలేదు మీరు కంప్లీట్ చేయండి మీరు రాయగలుగుతారు అని ప్రతి విద్యార్థికి ఎలా మీరు చెప్పుకుంటూ వచ్చారు, అలాగే ఆ పేపర్ అనేది ఇవాళ ఫస్ట్ టైం సోషల్ రాసేవాళ్ళకి కానీ ఇంతకు ముందు రాసి ఉన్న ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కానీ చాలా బాగుంది పేపర్, చాలా మంచిగా వచ్చింది. కాకపోతే ఇంగ్లీష్ అయితే నాకు అంతగా అవగాహన లేదు సార్, నాకు నేను దాని మీద ఎఫర్ట్ ఎక్కువ పెట్టలేకపోయాను, చూడలేదు. కాకపోతే నాకు తెలిసిన అంత మాత్రంగా చదివి అవి అయితే పెట్టాను. మిగతావి తెలుగు కానీ సైకాలజీ కానీ కంటెంట్ కానీ అంత పేపర్ అయితే ఓకే సార్, చాలా మంచిగా వచ్చింది. రిపీటెడ్ కూడా 1-2 బిట్లు రిపీట్ అయినట్టు అనిపించింది, అవాస్త్ అలాంటి యాంటీవైరస్ కి సంబంధించి ఇది రిపీట్ అయినాయి సార్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫోక్సో చట్టం ఎప్పుడు వచ్చింది అలాంటివి అడిగాడు సార్ బిట్లు. కాకపోతే ఇప్పుడు మనకి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి దేశాలు ఏంటి అని అడిగాడు. మళ్ళీ పెట్టుబడిదారి వ్యవస్థకి సంబంధించి దాన్ని ప్రభుత్వమే సహకార సంఘాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి అని చెప్పి చెప్పినటువంటి రష్యాలోని ఉన్నటువంటి సామ్యవాది ఎవరు అని చెప్పేసి ఈ హెగెల్ పేరు, కారల్ మార్క్స్ గారు, మళ్ళీ లూయి బ్లాంక్ అండ్ రాబర్ట్ ఓవెన్ అలాంటి వాళ్ళ పేర్లు ఇచ్చాడు. సోషల్ లోని ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అని చెప్పేసి ఒక బిట్ ఇచ్చాడు. అట్లా కొన్ని ఇచ్చాడు సార్. కానీ ఓవరాల్ గా పేపర్ అయితే చాలా బాగా వచ్చింది, మంచిగా అటెంప్ట్ చేశాం సార్. ఇదంతా ఈ క్రెడిట్ మొత్తం అంతా మీదే సార్, మాదేం లేదు అసలు. అది కాదంటే మీరు చదివారు, మీరు ఏదైతే 100% ఎఫర్ట్ పెట్టారో ఆ వాటి మీద మీరు ఈ రోజు బాగా స్కోర్ చేయగలిగారు. చాలా మంచిగా అనిపించింది సార్ పేపర్ చూడగానే. అసలు ఒక 100 నిమిషాల్లోనే నేను ఒక ఎక్సెప్ట్ ఇంగ్లీష్ తీసేసి పేపర్ మొత్తం చేసేసాను నేను. వావ్ గ్రేట్. నాకు అంటే టక 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 వచ్చిన అన్ని పెట్టుకుంటే వెళ్ళిపోయాను, రాని డౌట్ ఉన్నాయి కూడా పెట్టి ఆ నంబర్స్ రాసుకుని మళ్ళీ తర్వాత నేను దాన్ని చెక్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ లోని ఒక 40-50 మినిట్స్ టైం ఉన్నప్పుడు ఇంగ్లీష్ ని నాకు తెలిసిన అవగాహన తోటి నేను బిట్లు చేశాను సార్. గ్రేట్ అమ్మా గ్రేట్.
నాకు మంచిగా అనిపిస్తుంది. అలాగా మొదటి నుంచి మీరు పెద్ద ఎఫెక్ట్ పెట్టలేదని అన్నారు మా గతంలో ఒకసారి. అవును సార్ పెట్టలేదు. అంటే నాకు చదివితే బాగుండును అనిపించింది సార్. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఈ కంటెంట్ అవ్వదేమో, నేను ఫుల్ ఫ్లెడ్జ్ గా తీసుకో చేయలేకపోతానేమో, కంటెంట్ లాస్ అవుతానేమో అని చెప్పేసి అని నేను ఇంకా దాని మీద ఎఫర్ట్ పెట్టలేదు సార్. అది నా మిస్టేకే, అది తప్పలేదు సార్. నాకు చర్యకు ప్రతిచర్య అంటారు కదా, అంటే మనం ఏదైతే ఎఫర్ట్ పెడతామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది మనకి. అంతే సార్, అంతే. అంటే కంటెంట్ కొంచెం చదివితే ఎలా అయినా మనకి అర్థం అవుతుంది, వచ్చేస్తుంది. కానీ ఇంగ్లీష్ ఎవరో ఒకరి హెల్ప్ తీసుకోవడం కొంచెం చెప్పడం కావాలి కదా సార్. దానివల్ల కొంచెం ఏదైనా మీరు గతంతో పోలిస్తే టెట్ మార్క్ ఇప్పుడు పెరుగుతున్నాయి. పెరుగుతాయి సార్, ఖచ్చితంగా పెరుగుతాయి. నాకు బలం చేసినట్టే కదా ఇక. అవును సార్, అవును. చెప్తున్నాను కదా సార్, అసలు మీరు ముందుండి నడిపించడము, మీరు పెట్టిన టెస్ట్లు, నా టెస్ట్లలో కూడా మార్క్స్ కొంచెము కంటెంట్ లోని చాలా వరకు బాగా చేయగలిగేదాన్ని నేను. మిగతా తెలుగు అవి అంటే తెలుగు అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి చాలా సార్లు మీరు రివిజన్ చేయించడం వల్ల కూడా అది దాని మీద ఒక అసలు ఎగ్జామ్ రాయడానికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు భయం అనిపించలేదు. థర్డ్ రోజు తెలుగు రాయడానికి వెళ్ళినప్పుడు కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నాను. ఇవాళ ఇంకా చాలా కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ రాయగలిగాను సార్. పేపర్ అంతా ఆ 100 నిమిషాల్లో చూసేసేటప్పటికి అసలు చాలా బాగా అనిపించింది నాకు. ఏం లేవు ఇంకా, ఇంకా ఏం రాయలేను అన్నవి. ఇంకా నైతిక వికాస దశల్లోంచి కూడా బిట్లు అనేవి ఖచ్చితంగా వస్తున్నాయి సార్. ఫలితం అనేది ఫలితం తోటి అతను ఆలోచించుకుంటాడు. అంటే దాన్ని ఏ విధంగా చెప్తాడు అంటే చిన్నపిల్లలు ఏది, వాళ్ళకి బహుమానం ఏంటి, అది ప్లస్ కిందను తప్పుని శిక్ష కింద తీసుకుంటారు కదా సార్, ఏ దశ అని అడిగాడు అన్నమాట. ఇంకా ఇంకొకటి వచ్చి ఇప్పుడు ఒక అబ్బాయి లెక్కలు బాగా చేయగలడు, అతను భవిష్యత్తులోని ఇంజనీర్ అవుతాడు అని మనం ఒక అంచనా వేసి చెప్తాము. పదానికి ఏమని పేరు అంటే వికాసాన్ని ప్రాగుప్తించగలం, ప్రాగుప్తీరించగలం అంటే అంచనా వేయగలము అని అలాంటి అడిగాడు సార్. ఓకే ఓకే, డైరెక్ట్ బిట్లే అంటే డైరెక్ట్ బిట్లే కానీ కొంచెం అప్లై చేస్తారు, కొంచెం అవి పదాలు మనకి టెర్మినాలజీ కొంచెం తెలుసు ఉండాలి. ఇది రక్షణ తంత్రాల మీద అని ఇచ్చడమా సార్? రక్షణ తంత్రాల మీద ఒక్క బిట్ రాలేదు సార్. రక్షణ తంత్రాల మీద లేదు, ప్రపంచ యుద్ధాల మీద లేవు. అసలు ఎక్కడెక్కడైతే కష్టమైనవి ఉంటాయి అక్కడ అడుగుతాడు, మనం ఎలా చేయగలుగుతాము అన్నది ఆలోచించాము. అక్కడ లేవు అసలు. నేను వస్తా కూడా అది రికగ్నైజ్ రీకాల్ చేసుకుంటున్నా, ఎక్కడెక్కడ అడిగాడు, ఏంటి ఏంటి, ఇందులో వచ్చిందా ఇందులో వచ్చిందా అని ఆలోచించుకుంటూ వస్తున్నా వెహికల్ లోని. అయితే అవి ఏమీ లేవు అసలు, నార్మల్ గా. కానీ అది చదవలేకపోతే మాత్రం చెయ్యలేము సార్. అవి నార్మల్ బిట్స్ అనిపించింది. ఇలా చెప్పగలుగుతున్నారంటే 3 నెలలుగా మీరు పడ్డ శ్రమ, మీరు ఈ రోజు పేపర్ ఎనాలిసిస్ చేయగలిగారు, లేకపోతే ఒక్కరోజు 2 రోజులు చదివితే ఇలా చెప్పలేరు కదమ్మా సార్. అసలు నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసినాయి. ఎగ్జామ్ ఒక టైంలో ఏంటంటే ఇంత కష్టపడుతున్నా, నేను తప్పులు అవుతున్నాయి నా బిట్లు, ఎందుకు ఎందుకు, నేను సార్ ఇంత చెప్తున్నారు చేస్తున్నాను, ఇంకా ఎక్కడ ల్యాక్ అవుతుంది, నాకు ఎక్కడ ల్యాక్ అవుతుంది, ఎక్కడ వదిలేసుకుంటున్నా నేను. అది నేను బాధపడితే మా పాప అన్నది, చదివితేనే వస్తుంది, ఏడిస్తే రాదమ్మా అన్నది. అద్భుతమైన మాట అది. చదివితేనే వస్తుంది, నువ్వు నీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తే ఒక్క పేపర్ కూడా ముందుకెళ్ళదు. నువ్వు చదువు, నువ్వు ఇంత ఎఫర్ట్ పెట్టావు కదా, ఇంకొంచెం ముందుకు ఇంకొంచెం ప్రయత్నించాను సార్. అమ్మాయి అనడం తోటే ఆ అబ్బాయి సిలబస్ ని కూడా నేను ఫాస్ట్ గా, అసలు ఎంత అంటే అసలు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో, నేను ఎలా కూర్చోగలిగానో కూడా నాకు తెలియదు సార్. అంత ఇది చేశాను. అసలు మీరు పెట్టిన గ్రాండ్ టెస్ట్ రాసేటప్పటికి కూడా నాకు కొంతవరకు ఇంకా సబ్జెక్ట్ అక్కడ ఉండిపోయింది సార్, రివిజన్ టైంలోని. మళ్ళీ అలా చూసుకుంటూ కానీ ఓవరాల్ గా నేను ఎగ్జామ్ కి వెళ్లే లోపు కంప్లీట్ గా చేసేసుకున్నాను సార్. ఈవెన్ నాకు మన మీరు పెట్టిన గ్రాండ్ టెస్ట్లలో కూడా ఒక దాంట్లోని 88 మార్క్స్ వచ్చినాయి, ఒక దాంట్లో 94 వచ్చినాయి, ఒక దాంట్లో 105 వచ్చినాయి, ఒక దాంట్లో 98 వచ్చినాయి సార్. ఓకే, మనం ఎలాగ టఫ్ గా పెట్టుకున్నాం కాబట్టి బెస్ట్ స్కోర్ అది మన సార్. అయితే నేను ఒక్కటే అనుకున్నాను, నేను ప్రయత్నం చేస్తాను, ఎన్ని మార్క్స్ వస్తాయో నాకు తెలీదు, కానీ సిలబస్ కంప్లీట్ చేయాలి అది. మా సార్ తో పాటు నేను వెళ్ళిపోవాలి. మళ్ళా సార్ డిఎస్సి పెట్టేటప్పటికి నేను ఆయనతో పాటు పరుగు పెట్టాలి. ఒకప్పుడు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే సార్, నేను జాయిన్ అయ్యాను, మీరు నన్ను ఫ్రీగా జాయిన్ చేసుకున్నారు. అప్పుడు నేను మీతో మాట్లాడాను. ఆ టైంలోని నేను అందుకోలేకపోయాను సార్. నాకు కొన్న హెల్త్ ఇష్యూస్, ఇంట్లో బర్డెన్స్ వల్ల దాని మీద కూర్చోలేకపోయాను, భయం వేసింది. ఆ ఎగ్జామ్స్ రాయలేకపోయినా కాఠిన్యత వల్ల. కానీ ఈ రోజు మీరు పెట్టిన 44 పరీక్షలు నేను విజయవంతంగా, అంటే నేను టాప్ అన్న అయ్యుండకపోయి ఉండొచ్చు, కానీ
నేను ఫుల్ ఫ్లెడ్జ్ గా వాటిని రాయగలిగాను సార్. నేను అదే ఇక్కడ టాప్ కాదు మనకు రావాల్సింది, మన ఎగ్జామ్ హాల్ లో మనం సాటిస్ఫై గా రాయాలి, అది గుర్తు పెట్టుకోండి పదే పదే చెప్పు. అది చాలా సంతోషం అనిపించింది. ఒకప్పుడు నేను అక్కడ ఉన్నాను, అప్పట్లో రాసినప్పుడు 60లు 70లు ఆ మార్కుల్లో ఉండేవి నా ఈ గ్రాండ్ టెస్ట్ గానీ ఈ నార్మల్ గానీ. అవును, కానీ ఈసారి రాసినప్పుడు నేను 100 వరకు రాగలిగాను అంటే అక్కడ వరకు రాగలిగాను, ఆ స్థాయికి వచ్చింది అంటే డిఎస్సి పెట్టినప్పుడు ఇంకా బాగా కష్టపడి ఇంకా ముందుకు వెళ్తాను ఖచ్చితంగా. ఇంతమంది చెప్తున్నారు, ఇంత మందిని సార్ ప్రిపేర్ చేశారు, అందులో నేను కూడా ఒక మంచిగా ఉండాలి, నేను కూడా సార్కి ఒక రోజు కాల్ చేసి చెప్పాలి నాకు కూడా జాబ్ వచ్చింది అని ఒక విల్ పవర్ తో అయితే ఉన్నాను సార్. నేను ఖచ్చితంగా వస్తుందాం, ఇదే ఇప్పుడు ఏ విల్ పవర్ తో ఉన్నారో అదే విల్ పవర్ ని కంటిన్యూ చేయండి, ఇంకేం అక్కర్లేదమ్మా. తప్పకుండా సార్, తప్పకుండా, ఇది సత్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.